हाय तेलिमित्तुलि स्वागतम दीपावली मुगिसिंदि पोस्ट दीपावली द फस्ट डे आफ्टर दीपावली ओपनिंग अयिते नेगटिव लोने ओपन अयिना ग्रैजुअल गा पिकअप अयिंदि पिकअप अवटमेंट इदि आल्मोस्ट ఒక 0.8% 0.7-0.8% పెరిగింది అంటే 130 పాయింట్ల దాకా పెరిగింది దీపావళి మరుసటి రోజు యాక్చువల్గా సెల్లింగ్లో ఉంది మార్కెట్ అయితే మార్కెట్ బ్రెడ్త్ ఎలా ఉంది అంటే దగ్గర దగ్గరగా ఉంది అంటే పెరిగిన వాటి సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంది తగ్గిన వాటి సంఖ్య కంటే అంటే చెప్పాలంటే 55:45 అలా చెప్పచ్చు 55 షేర్లు పెరిగితే 40 షేర్లు తగ్గాయని సో ఫార్ సో గుడ్ ఆల్ ఈజ్ వెల్ ద టెన్స్ వెల్ అంటారు కదా అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం న్యాచురల్గానే చాలా వీక్గా ఉంది న్యాచురల్గానే వీక్గా ఉంటే అయితే మొత్తానికి మెల్లిమెల్లిగా మోక్లేస్ లాగారు పాజిటివ్కి వచ్చేసింది అంటే నెగిటివ్గా నడిచిన బ్యాంక్ నిఫ్టీ మొత్తానికి కొంచెం స్లైట్లీ పాజిటివ్ ఒక 70 పాయింట్లు ఏమో పెరిగింది పెద్దగా పెరగదు దాంట్లో అది పెరగటంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు పాత్ర చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మామూలుగా 0.5% డౌన్ స్టార్టింగ్ దాన్ని తీసుకొచ్చి 0.5% ఆర్ మోర్ దాన్ దట్ ప్లస్కి తీసుకెళ్లారు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని పెంచి చాలా ఓపిక్గా తిరిగ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని పెంచి మొత్తానికి బ్యాంక్ నిఫ్టీని నిలబెట్టారు అంటే చెప్పాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈరోజు బ్యాంక్ నిఫ్టీని నిలబెట్టింది అంతవరకు అది బాగానే ఉంది ఈరోజు బయింగ్ ఎక్కడుంది అంటే అట్లా చెప్పాలంటే ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషను తర్వాత హెచ్పిసిఎల్ లాంటి కంపెనీలు పుంజుకున్నాయి పికప్ అయ్యాయి తర్వాత మెటల్స్ కూడా ఓకే మీకు టాటా స్టీలు లాంటివి వేదాంత ఇవి మెటల్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి హిందుస్థాన్ జింకు తర్వాత హిందుస్థాన్ కాపరు ఎందుకంటే మనం ఇంతకుముందు ఎప్పుడో డిస్కస్ చేస్తున్నాం కూడా ఏంటంటే రానున్న కాలంలో వాట్ ఎవర్ బి ద సిచ్యువేషన్ ఇన్ ద మార్కెట్ మెటల్స్కి వన్నే తగ్గదు అంటే మెటల్స్ కరెక్షన్స్కి గురైనా కూడా ఫైనల్గా నిలబడతాయి స్టాయిక్గా నిలబడతాయి ఎందుకంటే మెటల్స్కి డిమాండ్ పెరగనున్నది ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ కూడా పెరగనున్నది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ అయితే ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషను ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఏదో అయిపోయిందనే సిచ్యువేషను అయితే లేదు కదా ఓకే తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అన్న విషయం గవర్నమెంట్కి కూడా బాగా తెలుసు ట్రేడ్ ఆఫ్ అంటారు కదా రిస్క్ రిటర్న్కి మధ్యన ట్రేడ్ ఆఫ్ లాగా గవర్నమెంట్ మీరు గమనించారో లేదో ఈ మధ్యన పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది ఫస్ట్ టైం ఈ రీసెంట్ నేను చాలా అసలు దాదాపు ఇట్లా అతి తక్కువ సందర్భాల్లో జరిగినట్టు లెక్క ముఖ్యంగా లాస్ట్ 8 ఇయర్స్లో తీసుకుంటే అంటే ఎక్సైజ్ డ్యూటీ కట్ చేయటం దగ్గర దగ్గర 40,000-50,000 కోట్లు రాబడి తగ్గుతున్నది గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అయినా ప్రిపేర్డ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక్కదానికైనా అన్ని గవర్నమెంట్లు అంటే సెంట్రల్ గవర్నమెంటే అనుకుంటున్నాను నేను ఎక్సైజ్ అయితే స్టేట్స్ కూడా తమ వంతు కర్తవ్యం నిర్వర్తిస్తూ కొన్ని స్టేట్స్ అన్నీ కాదనుకోండి కొన్ని స్టేట్స్ తగ్గించాయి అండ్ వాట్ హ్యాపెన్ టు ద స్టేట్ ఆఫ్ తమిళనాడు సారీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఢిల్లీ ఢిల్లీ వారు అంతగా స్పందించలేదు జనరల్గా ఢిల్లీలోనే అన్నిటికంటే తక్కువగా ఉంటుంది బట్ ఢిల్లీ మాత్రం ఇప్పుడు పెట్రోల్ 103 రూపాయల దాకా ఉంది అయితే నైబరింగ్ స్టేట్స్లో హర్యానాను యూపీ తగ్గించారు యూపీలో 95 రూపీస్ ఎలక్షన్ కదా వాళ్ళకి యూపీ వాళ్ళకి ఎలక్షన్ కదా యూపీ 95 రూపీస్ ఉంది హర్యానా 96 రూపీస్ ఉంది బట్ రాజస్థాన్ వారు మాత్రం పట్టించుకోలేదు
రాజస్థాన్ లో 111 రూపాయలు మిగిలిన చోట్ల ఎలా ఉంది ఆల్ ఓవర్ ఇండియా నాకు తెలియదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందో స్టేట్స్ కూడా వాళ్ళ వాట్ అవి ఉంటాయి కదా రకరకాల ట్యాక్సెస్ కదా ఇండియాలో నేను ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి చెప్తున్నాను ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా పీల్చేస్తారు ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ముఖ్యంగా దేనికి మన ఇది ఇండైరెక్ట్ యాక్సెస్ లో అంటే స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ కలిపి చాలా గట్టిగా వసూలు చేస్తుంటారు ట్యాక్స్ గవర్నమెంట్ కి ఇండైరెక్ట్ యాక్సెస్ లో హైయెస్ట్ రెవెన్యూ వీటి నుంచే వస్తుంది నంబర్ 1 హైయెస్ట్ రెవెన్యూ ఇందులోంచే తర్వాత ఈ సిగరెట్స్ అట్లా అవన్నీ కూడా అంటే మధ్యం అనేటప్పటికి అది స్టేట్ సబ్జెక్ట్ అవటం మూలన అది కౌంట్ చేయదు సో ఇప్పుడు కొద్దిగా తగ్గిస్తేనే 40,000 50,000 కోట్లు తగ్గుతున్నది ఆదాయం అంటే ఈ ట్యాక్స్ తగ్గుతున్నది సెంట్రల్ గవర్నమెంట్ కంటే దాని బట్టి అర్థం చేసుకోండి అయితే దాది ఇండైరెక్ట్ రిపర్కషన్ ఏంటంటే డెఫిసిట్ ఆల్రెడీ ఉంది కదా డెఫిసిట్ ఆ డెఫిసిట్ పెరుగుతుంది ఫిస్కల్ డెఫిసిట్ అంటాం కదా ట్యాక్స్ అమౌంట్ ట్యాక్స్ కలెక్షన్ తగ్గితే ఏమవుతుంది డెఫిసిట్ తగ్గుతుంది కదా బట్ నెవర్ ది లెస్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అవసరం కూడా అంటే వీళ్ళు పొలిటికల్గా ఆలోచించి ఏదో ఎట్లా చేశారు ఎందుకు నువ్వు కందుకు పోసావు నేను కందుకు తాగానని ఏం ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అనేది పక్కన పెడితే ఇది ఒక రకంగా రైట్ స్టెప్పే ఎందుకంటే డీజిల్ పెట్రోల్ యూజ్ చేసే వాళ్ళని పీల్చి పిండేయటమే దానివల్ల ఇండైరెక్ట్గా ట్రాన్స్పోర్టు అన్ని రకరకాల ఇవి కాస్టులు పెరిగిపోతాయి కదా ఓకే అయితే ఎందుకు చేస్తుంటారు అంటే రీజన్స్ చాలా ఉండొచ్చు దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ నోస్ దీనివల్ల ఇన్ఫ్లేషన్ కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది అని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టకపోతే ఇది చాలా చాలా ప్రమాదకరం అది ఏ విధంగా తీసుకున్నా కూడా ప్రమాదకరమే పాపులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రమాదకరమే దేశ భవిష్యత్తు అంటే ఎకనామిక్ గ్రోత్ విషయంలో అంటే ఓ పక్కన పైనుంచి నీళ్లు పోస్తున్నాం నిండుతుంది కొండ అంటే కింద చిల్లు పడింది కింద చిల్లు ఉంది అందులోంచి కారిపోతుంది అంటే ఏం లాభం కారిపోయేదానికి ఏదో కైనెటిక్ ఎనర్జీ ఏదో చెప్తారు కదా కారిపోయేది బ్రహ్మాండంగా కారిపోతుంది సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయటం కొంతవరకు కంటైన్ చేయటం కూడా వీళ్ళ దృష్టిలో ఇదొక రీజన్ అని నేను అనుకుంటున్నాను అవసరం కూడాను ఎందుకు ఇందాక మా ఓనరు అదే ఆఫీసు ఓనరు ఆయన మాట్లాడుతూ రావు సాబ్ మహంగాయి బడిగయి హర్ చీజ్ బడితీ జారయ్యే అంటున్నాడు లేమెన్ అంటే లేమెన్ ఆయన పెద్దగా చదువుకోలేదు లేమెన్ కూడా ధరలు పెరిగిపోతున్నాయి మహంగాయి బడిగాయి అంటే ధరలు పెరిగిపోతున్నాయని పిరిమైపోతున్నాయి వస్తువులు అని చెప్పడం అంటే మార్కెట్కి వెళ్ళి కొంటున్నప్పుడు తెలుస్తుంది ఇది ఇంత పెరిగింది అది అంత పెరిగింది అంటారు కదా సో పబ్లిక్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫీలింగ్ ద పించ్ అయితే గవర్నమెంట్ పాపం ఏం చేయగలదో ఎందుకంటే మధ్యలో వచ్చినటువంటి కరోనా ఎఫెక్ట్ ఇది చాలా వరకు ప్రొడక్షన్ కుంటుపడింది కదా సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గటం ఒక రకంగా ఇదే ఆయిల్ కంపెనీస్ ఈరోజు ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కొంచెం కొన్ని బాగానే పికప్ అయ్యాయి మెటల్స్ పికప్ అయ్యాయి కొద్దిగా అంతవరకు ఓకే బట్ స్టోరీ దీన్ని పొడిగించాలంటే మీరు గమనించారో లేదో ఈరోజు మార్కెట్ పెరగటానికి ప్రధాన కారణం వాట్ ఐ సిన్సియర్లీ బిలీవ్ దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఓన్లీ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మరి నాకు అర్థమైంది నా అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే
ఈరోజు ఐపీఓ పేటిఎం ఐపీఓ మీకు ఐడియా ఉంది కదా పేటిఎం వారు పేటిఎం గురించి తెలియని వారు ఎవరు లేరు చెప్పాలంటే పేటిఎం ఒక రివల్యూషనరీ కాన్సెప్ట్ గ్రేట్ రివల్యూషనరీ కాన్సెప్ట్ ఇండియాలో అది కూడా ఇండియన్స్ చేశారు స్టార్ట్ చేశారు సో ఈ పేటిఎం ఈరోజు ఐపీఓ ఓపెనింగ్ 18,000 కోట్లు ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాం అంటే హైయెస్ట్ ఇన్ ఇండియన్ హిస్టరీ 18,000 కోట్ల ఐపీఓ ఇంతకు ముందు లాస్ట్ టైం ఈ అనిల్ అంబానీ గారి రిలయన్స్ను కోల్ ఇండియా ఒకటి 2010లో కోల్ ఇండియా అవన్నీ నేను అనుకుంటా 15,000 కోట్లు 30,000 కోట్ల లేదు 15,000 కోట్లు అనుకుంటా హైయెస్ట్ ఇది 18,000 కోట్లు వాటిని మించి రికార్డ్ స్థాయి ఓకే అయితే ఏమంటంటే వాళ్ళు పబ్లిక్ అబ్జర్వ్ చేసుకోలేదు ఇంత అని వాళ్ళకి తెలుసు అందుకని పబ్లిక్ ఏం చేశారంటే పబ్లిక్కి ఒక 10% ఎంతో ఆఫర్ చేస్తున్నారు ఐపీఓలో మిగిలినంతా ఇన్స్టిట్యూషనల్ అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఉంటారు కదా క్యూఐపీ అట్లా అట్లా వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వాట్ హ్యాపెన్ టుడే మార్కెట్ డౌన్ కదా స్టార్టింగ్ మార్కెట్ డౌన్ ఈరోజు తగ్గుతూ తగ్గుతూ మెల్లిగా రికవర్ అయింది ఫైనల్గా రికవర్ అయింది పెరిగింది రికవర్ అవటమే కాదు పడనివ్వలేదు ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఐస్ ఈరోజు చాలా రోజుల తర్వాత అమ్మారు 800 కోట్లకి అమ్మారు అంటే బాగా పెరిగాయని అట్రాక్టివ్గా కనిపించాయేమో 800 కోట్లకి అమ్మారు అంటే పెద్ద అమౌంట్ కాదనుకోండి డిఐఎస్ తటస్థంగా ఉన్నారు బయింగ్ సెల్లింగ్ వాళ్ళకి ఏం లేదు ఇన్స్పైట్ ఆఫ్ దట్ 800 కోట్లు ఎఫ్ఐఐస్ అమ్మినప్పటికి కూడా మార్కెట్ ఈజ్ అప్ డిఐఎస్ కొనలేదు కూడా ఎవరు కొన్నారండి ఎవరో అజ్ఞాత వ్యక్తులు కొన్నారా అంతే కదా ఎవరో కొన్నారు మొత్తానికి డిఐఎస్ కొనలేదు ఎఫ్ఐఎస్ కొనలేదు ఎఫ్ఐఎస్ అమ్మారు ఏమిటి అంటే చూడండి 0.8% పెరిగింది మార్కెట్ దీనికి అయితే ఈరోజు ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏం జరిగిందంటే మీకు డేటా ఇస్తాను చూడండి 78% రిటైలర్స్ అండి వాళ్ళకి ఆఫర్ చేసిన తక్కువే అందులో 78% రిటైలర్స్ సబ్స్క్రైబ్ చేశారంటే రిటైలర్ పోర్షన్ సబ్స్క్రైబ్ అయిపోతుందని తెలిసిపోతున్నారు రేపటికి అయిపోతుంది ఈజీగా అయితే నాన్ ఇన్స్టిట్యూషనల్స్ 2% నాన్ ఇన్స్టిట్యూషనల్స్కి ఆఫర్ చేసింది అంటే హెచ్ఎన్ఐస్ వాళ్ళు ఉండాలి కదా ఓన్లీ 2% అంటే 98% అలా ఉండిపోయింది అన్సబ్స్క్రైబ్ తర్వాత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అట్లా క్వాలిఫైడ్ అయి ఉంటారు కదా కేటగిరీ వాళ్ళు కూడా పెద్దగా సబ్స్క్రైబ్ చేయలేరు అంటే పేటిఎం ఐపీఓ ఫస్ట్ డే పేలవంగా అయింది పేటిఎం ఐపీఓకి మంచి ఆదరణ లభించలా ఏంటంటే వీళ్ళంతండి 2,150 రూపాయలండి ప్రైస్ దోచుకోవటమే దీన్ని దోపిడీ అని అనాలి 2,150 రూపాయలకు ఒక షేర్ కొనాలి ఏంటంటే వీళ్ళ నిర్వాహకం అంటే ఇట్ ఈజ్ ఇన్ లాసెస్ పేటిఎం లాసెస్లోనే కదా ఉంది అసలు ఇట్లాంటివి ఈ కాన్సెప్ట్ ఇట్లాంటివి సెబి నన్ను అడిగితే కొంచెం కంట్రోల్ చేయాలి సెబి కొద్దిగా చూసి ఇట్లా లాస్లో నడుస్తున్న ఈ కంపెనీకి ఇలా వాల్యుయేషన్ ఎలా వేశారు అంటే ఫ్యూచరు బాగుంటుందని ఓకే ఎంతవరకు నువ్వే చెప్తున్నావు కదా ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్ ప్రజెంట్ని బట్టి ఫ్యూచర్ని చెప్పలేము అని ఫ్యూచర్ గురించి మనకు తెలియదని అంత పెద్ద పెద్ద ఇదిగా చెప్తున్నప్పుడు ఇప్పుడు లాస్లో నడుస్తున్నది రేపు ప్రాఫిట్స్లోకి వెళ్ళాలి ఏమి చూసుకునే 2,000 రూపాయలు దీని వాల్యూ ఆ బుక్ బిల్డింగ్ ఏదైనా అనండి టూ మచ్ కదా అసలు ఆ ప్రైస్ చూస్తేనే నాకు అనిపించింది చాలా ఈవిడు అయితే తెలివిగా ఏంటి వాడు రిటైల్ పబ్లిక్కి ఎక్కువ ఆఫర్ చేయకుండా వాడు బేరాలు ఆడుకుని ఏదో చేసుకుని చేసుకుంటున్నాడు బాగానే ఉంది కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఆ 18,000 కోట్లు 1,800 కోట్లు 2,000 కోట్లకో కొంటారు కదా రేపొద్దున పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి రికవర్ అవ్వకపోతే 2,000 రూపాయలకి ఒక షేరు అమ్ముతున్నాడు అంటే పైగా పెద్ద ఐపీఓ ఎంత ఆశ చూడండి పేరాశ
నన్నడితే ఇది 1000 రూపాయలు కూడా ఎక్కువే రేపొద్దున ఓపెనింగ్ బాగుండొచ్చు పెరిగిపోవచ్చు 5000 అయిపోవచ్చు 10000 అయిపోవచ్చు అవనండి చూద్దాం అప్పుడు వేరు మార్కెట్ ప్రాఫిట్స్ లోకి వచ్చేసి టర్న్ అరౌండ్ అయిపోయి ప్రాఫిట్స్ లోకి వచ్చేసి డబుల్ సంపాదిస్తా బ్రహ్మాండం చేసేస్తుంటే ఓకే ఇదేంటండి 2150 రూపాయలు పెట్టి కొనుకోవాల నష్టపోయే కంపెనీ ఒక షేర్ 2150 రూపాయలు నాకైతే చాలా అబ్సర్డ్ గా అనిపించింది మార్కెట్ కూడా చూడండి మార్కెట్ కూడా అంత వెరిగే ఉండదు కదా సబ్స్క్రైబ్ అవలేదు ఫస్ట్ డే అయితే అవలేదు ఈ రోజు నిఫ్టీని అంటే ఇండెక్స్ ని మోకలేసి లాగారు అంటే వీళ్ళే అంటే ఉంటారు కదా అండర్ రైటర్స్ వాళ్ళును గ్యారెంటర్స్ మార్కెట్ అయితే ఈ రోజు ఈ పెరగవలసిన అవసరమే లేదు ఇంతగా పెరగవలసిన అవసరం లేనే లేదు గివెన్ ది కండిషన్స్ కానీ 130 పాయింట్ పెరిగింది ఐపీఓలు అందుకే కదా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను ఐపీఓలు ఉన్నాయి కాబట్టి మార్కెట్ నెక్స్ట్ వీక్ బానే ఉండొచ్చు పడకపోవచ్చు అని అంటే ఏంటి స్టాండర్డ్ అన్నమాట ఈ స్టేట్మెంట్ ఐపీఓలు ఉన్నప్పుడు మార్కెట్ పడిపోతుంటే కూడా పడకుండా కొంచెం మోకలేజ్ లాగుతారు మెయింటైన్ చేస్తారు ఆ తర్వాత వీడియో ఉన్నాం సో ఇట్లా తీసుకున్నట్లయితే దీని బేస్ చేసుకున్నట్లయితే రేపు కూడా మార్కెట్లు పడకపోవచ్చు కదా ఎల్లుండి కూడా ఇంకా చెప్పాలంటే 3 రోజులు ఉంది రేపు ఎల్లుండిలో క్లోజ్ అయిపోతుంది ఇది స్టాక్ మార్కెట్ లో ఎంత రెగ్యులేటర్స్ ఉండి ఎంత దుర్బినీలు వేసి చూసినా జరిగే మోసాలు జరుగుతూనే ఉంటాయి కొన్ని డెలిబరేట్ గా డైరెక్ట్ మోసాలు కొన్ని ఇండైరెక్ట్ అంతే ఇది నేను మోసం అని అన్న గానీ అమ్ముకునేవాడు వాడు రేటు వాడు పెట్టుకున్నాడు కావాలంటే కొనుక్కోండి లేకపోతే లేదు అంటున్నాడు అది మనం చూసుకుని కొను కావాలంటే నచ్చితే ఓకే అనుకుంటే కొనుక్కుంటాం లేకపోతే లేదు అందు ఆ దృష్ట్యా ఆలోచిస్తే ఇదే మోసమేం కాదనుకోండి కానీ 2150 రూపాయలు అయి దీనికి ఈ ప్రైస్ ఇట్లాంటి ఈ కంపెనీకి ఫిక్స్ చేయటం అనేది మాత్రం చాలా గొప్ప దుస్సాహసం అనే అనిపించింది నాకైతే దట్ ఈస్ మై పర్సనల్ వ్యూ మాత్రమే అంతకనే ఉంది దిస్ ఈజ్ మై పర్సనల్ కామెంట్ డెమోక్రసీ కదా మంది అది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూద్దాం రేపేమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో మొత్తానికి నిఫ్టీ మాత్రం పడకపోవచ్చు పడనివ్వకపోవచ్చు అంతవరకే చెప్పగలం మిగిలిన వాటి విషయాల్లో ఏం చెప్పడానికి లేదు ఓకే అండి సో మార్కెట్ అదర్వైజ్ పెరిగిపోయింది ఇంకా పెరిగిపోతుందని ఏదో అయిపోవాల్సిన అవసరం లేదు మార్కెట్ 18000కి ఎక్కువ ప్రస్తుతానికి ఫర్ ది టైం బీయింగ్ అంటే ఒకవేళ 18300 18250 400 అట్లా వెళ్ళినా కూడా కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది ఇది మళ్ళీ పీచే మోడ్ మళ్ళీ 17700 17600 రేంజ్ కి రావచ్చు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఏంటంటే మార్కెట్ ని 17700 18300 రేంజ్ లోనే తీసుకోవాలి మార్కెట్ ని అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి అయితే నాకు అనిపించడం లేదు ఓకే అండి సో థాంక్యూ వెరీ మచ్ అయితే మీరు ఈ Paytm IPO కి అప్లై చేయాలా అక్కర్లేదా అనే విషయం నేనేం జడ్జిమెంట్ ఇవ్వటం లేదు నేనేం చెప్పటం లేదు మీ ఇష్టం మీరు స్టడీ చేసుకుని ఓకే అనుకుంటే అప్లై చేయండి లేదనుకుంటే మానేయండి మీ ఇష్టం బట్ వాట్ ఎవర్ నేను చెప్పినంత Paytm కి అగెనిస్ట్ గా చెప్పాను కదా డజంట్ మీన్ దట్ ఇట్ విల్ హోల్డ్ గుడ్ రేపొద్దున మంచి కోటేషన్ రావచ్చు ప్రాఫిట్ లో వాళ్ళకి అప్లై చేసిన వాళ్ళకి అలాట్మెంట్ వచ్చి ప్రాఫిట్ లోకి వెళ్ళొచ్చు రేపొద్దున ఇది ఇంకా పెద్ద ఇప్పుడు ఈ షేర్ 2000 షేర్ వల్ల 10000 అయిపోవచ్చు డిపెండింగ్ అపాన్ వాట్ దే డూ ఇన్ ఫ్యూచర్ బ్రహ్మాండంగా బిజినెస్ చేశారనుకోండి పెరిగిపోవచ్చు గ్రాడ్యువల్గా ఆఫ్ కోర్స్ ఓవర్ నైట్ ఏం కాదు దిస్ ఈజ్ హైలీ ప్రైస్డ్ అంతవరకే చెప్పగలం అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది వాళ్ళకి కంపెనీ వాళ్ళకి తెలియదు మనకి తెలియదు ఎవరికి తెలియదు బాగా చేయగలిగితే బాగా చేస్తే ప్రాఫిట్స్ వచ్చేస్తే పరుగులు తీసేస్తాయి ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమెజాన్ చూడండి అమెజాన్ ఎంతకాలం లాస్లో నడవలేదు జనాలు నవ్వారు కూడా అమెజాన్ తీసి పట్టుకుని ఆ కాన్సెప్ట్ ఏంటి ఆ లోకం ఏంటి లాస్లో నడుస్తుంది అయినా ఏదో
అయినా ఏదో దానికి షేర్ ప్రైస్ ఉంది, మార్కెట్ లో ఉంది, నడుస్తుంది, కొంచెం పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉంది ఏంటిది, ఇదేంటిది అమెజాన్, అమెజాన్ ఇదేంటి, ఇది అమెజాన్. నిజం చెప్పాలంటే 2000 ఆ ప్రాంతంలో డాట్ కామ్ బబుల్ అని ఒకటి వచ్చింది. అప్పుడు మార్కెట్లు కుప్పకూలే. ఇట్లాంటి ఈ కామర్స్ కాన్సెప్ట్ బేస్ మీద వెళ్ళి అక్కడ పడిపోయింది మార్కెట్ 2000. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, 2000 ఆ ప్రాంతంలో. దాన్ని డాట్ కామ్ బబుల్ అని కూడా అంటారు. పెరిగి భయంకరంగా మార్కెట్ క్రాష్ వచ్చింది. కానీ వాట్ హ్యాపెన్ టు అమెజాన్ దెన్? ఇప్పుడు అమెజాన్ ఏంటి? ఆయన బెజోస్ గారా జక్ ఆయన ఆయన పేరు ఇప్పుడు రిచెస్ట్ పర్సన్స్లో లిస్టులో టాప్లో ఉన్నాడుగా. అదే అమెజాన్ ఇప్పుడు ఏంటి, ఏంటి, వాట్ ఈజ్ ఇట్, వాట్ ఇట్ ఈజ్ డూయింగ్? నిజంగా హ్యాట్స్ ఆఫ్ గ్రేట్. యాపిల్ కంపెనీ కంటే కూడా యాపిల్ కంపెనీని ఆ స్టేజ్కి తీసుకురావటం చాలా కష్టపడ్డారు, ఇంకా పడుతున్నారు వాళ్ళు. అమెజాన్ అలా కాదు, బ్రహ్మాండంగా దూసుకొచ్చేసింది. ఇప్పుడు పేటిఎం కూడా నెక్స్ట్ ఎనదర్ అమెజాన్ అయిపోయింది అనుకోండి, అవుతుందా అవదా అంటే నో, ఐ డోంట్ నో. ఫ్యూచర్ ఎవరికీ తెలియదు కదండి, ఎవరి చేతిలో లేదు. ఫ్యూచర్ని ఊహించుకుని అనుకుని ముందుగా అసెస్ చేసి లేదా యాంటిసిపేట్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. దట్ మే గో రైట్, దట్ మే గో రాంగ్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇది ఎనదర్ అమెజాన్ అయిందనుకోండి, ఇప్పుడు నేను చెప్పిందంతా వేస్టే, చెప్పిందంతా తప్పు కింద అవుతుంది. లేదు పోయిందనుకోండి, అంత బాగా రాలేదు, సంవత్సరాల తరబడి కోల్ ఇండియా లిమిటెడ్ లాగా ఉండిపోతుంది. కోల్ ఇండియా లిమిటెడ్ కనీసం ఈ కార్బన్ ఈ రిజర్వ్స్ అయి ఉన్నాయి, గవర్నమెంట్ కంపెనీ మొత్తానికి ఎట్లా కొట్లా అది డివిడెండ్లు ఇచ్చి ఏదో చేసి చేస్తారు, అట్లీస్ట్ ఫ్రాడ్ చేయరు, గవర్నమెంట్ కంపెనీ కాబట్టి. దీని పరిస్థితి ఏంటి? సో చూస్తుంటే మార్కెట్లో చూస్తుంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మాట్లాడకుండా ఉండబుద్ధి కాదు, అది సంగతి. ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్.